ఏడు ఏడు ఏడు. ఏంటి పాపా లెక్కడపనా? పొద్దున వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేడం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంతులు దర్ద్రవాయ్, నువ్వు కూడా మా నెత్తిని పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని ముందు ఈతవా ములుతావు. సుమాత్రి, ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇంద్రమ్మ నా ఉత్తరం ఉండు. ఇంద్రా ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో కాలు అమ్మా రే రా. సుమాద్రి నన్ను పైకి లాగు నాయన, నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 18 18 18 18 మాద్రి పైకి లాగద్దు, ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు, కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశాద్రి. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తెస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? ఎస్టాయ్ దరిద్రమాయ్, నీకు ముద్దైతే నిద్ర పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా? అతనితో మాట్లాడండి అయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట పోనేది. సార్ సార్ వద్దు సార్, తప్పు నాది సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్ష ఏదో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకి ఇవ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్ ఒకటి నన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో ఎంత పని జరిగింది, నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేల జీతాలు మింగుతూ అమ్మాయి వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది, ఇంతలోనే ఎలా దొరుకుతుంది అనుకోలేదు. సర్లే ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు, ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని.